నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 11వ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముంగుమూరు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న భవానీ ఎడ్యుకేషన్ ఆదరణ కేంద్రంలో ఉన్న సభ్యులకు భోజనం, పళ్లు మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెట్రగుంట మాజీ చైర్మన్ పాయసం రవీంద్రబాబు మరియు బోగోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు సమీవుల్లా, ఉలవపాడు గ్రామానికి చెందిన యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దగదత్తి మండలం ఉలవపాళ్ళ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేదలకి, హైవే రోడ్డు మీద అనాథలకి, పేదలకి మరియు ఆదరణ కేంద్రంలో సోదరులు ఆదరణ సభ్యులకి సుమారు 100 మందికి ఈరోజు వారు శ్రీనివాసరావు గారు ఈరోజు భోజనం పంచడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో శ్రీనివాసరావు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని, అంతేకాకుండా వారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో శ్రీనన్న ఆధ్వర్యంలో బాగా కష్టపడి పనిచేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో దగదత్తి మండలం ఆయన ఉడవపల్ల గ్రామంలో మంచి మెజార్టీ తెచ్చి ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మేము ఉడవపల్ల గ్రామం మండలం ఉడవపల్ల గ్రామంలో ద్వారా ఈ కార్యక్రమం ఇక్కడ ఈ ఆహార అలాగే మేము 9వ తారీఖు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, సుకుమారెడ్డి గారి నాయకత్వంలో, కాళ్ళూరు ప్రసాద్ నాయుడు గారు, మండల కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన 2-3 రోజే ఈరోజు 11వ ఆవిర్భావం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం అడుగుపెట్టే సందర్భంగా పార్టీ ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులైన మా యువ నాయకులు, మా ఫ్రెండ్స్, మిత్రులు, స్నేహితులు అందరూ మనం ఊళ్ళో చేసేదానికి ఇక్కడ ఆధార కేంద్రంలో ఇక్కడ ఆహార పొందాలు ఇద్దాము, ఫస్ట్ మంచి కార్యక్రమం చేద్దామని ఉద్దేశంతో ఇక్కడ అప్పటికప్పుడు అనుకొని ఈ నిర్ణయం చేస్తున్నాము. ఇలాంటి ముఖ్యంగా మా గ్రామస్తులైన అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చెప్పంగానే ఒక మాట చెప్పంగానే వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకొని ఏం చేయాలా, ఎట్లా చేయాలా. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉలవపాల గ్రామ మాజీ సర్పంచ్ పోలిశెట్టి శ్రీనివాసు గారు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం పెట్టాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ముంగుమూరులో గల ఆదరణ కేంద్రంలో పిల్లలకి ఆహార పట్లను అందించడం. ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క ఆశయాలు ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వారి తనయుడైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఈరోజు ఎంత కృషి చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వారి తండ్రి ఆశయాలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడ్డారంటే మన భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను సభాముఖ